नरेंद्र मोदी गारी प्रभुत्वम स्वामीनाथन कमीशन लो उन्नटुवंटि अंशालनु ई रोजु अमलु चेसेटुवंटि प्रक्रिया चेस्ता उंटे చిన్న కారు సన్న కారు రైతులు ఈ దేశంలో 80% ఉన్నారు 80% ఆఫ్ ఫార్మర్స్ స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు మేలు చేసేటువంటి చర్యలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంటే మీరు చేయలేకపోయినటువంటి మంచి పనులను మేము చేస్తా ఉంటే సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం ఏదైతే ఉన్నదో ఇది న్యాయం కాదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలో ఈ రోజు మౌలిక వసతులు కల్పించాలనేటువంటి లక్ష్యంతో అవి గిడ్డంగులు కావచ్చు కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు వీటి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 1,00,000 కోట్లు కేటాయించడం జరిగింది ఇది కాకుండా వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి గాని ప్రైవేట్ సెక్టార్ నుంచి గాని పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి ఒక లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని ఈ దేశంలో అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ఈ రోజు అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను ఇది రాజకీయ వ్యతిరేకతే కదా ఏసా బిల్లులైతే మోడీ గారు తీసుకొచ్చారో ఇవి రాజకీయ వ్యతిరేకత బిల్లులే తప్ప రైతు వ్యతిరేక బిల్లులు కావు ఈ రోజు జరుగుతున్నది కూడా రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా రైతులు పాల్గొనడం లేదు పంజాబ్ లో కూడా మండిలల్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఆందోళన చేస్తా ఉన్నారు అంటే మార్కెట్ యార్డ్ లో మండి అంటారు అక్కడ వాళ్ళకు విపరీతమైనటువంటి కమిషన్ వస్తుంది రైతులైతే ఉత్పత్తులు తీసుకొస్తారో ఆ ఉత్పత్తుల మీద 100,000 కోట్ల రూపాయలు రైతుల మీద కమిషన్లు వేసి సెస్ వేసి ఆ మండీలు వసూలు చేస్తారు ఈ రోజు బిల్లు ద్వారా మధ్య దళారి వ్యవస్థ పోతుంది కాబట్టి మండీలల్లో అక్రమంగా దోచుకుంటున్నటువంటి సెస్ రూపంలో 100,000 కోట్ల రూపాయలు రైతుల నుంచి దోచుకోకుండా ఈ బిల్లు అడ్డుకుంటది కాబట్టి రైతులకు స్వేచ్ఛ వస్తుంది కాబట్టి ఈ యొక్క మండీలల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు పెడితే ఎక్కడ కూడా నిజమైనటువంటి రైతులు బిల్లు గురించి అర్థమైనటువంటి రైతులు ఎవ్వరు కూడా వ్యతిరేకించడం లేదు వ్యతిరేకించడానికి కారణాలు కూడా లేవు అందుకే నేను మరొకసారి తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి రైతులను కోరుతా ఉన్నాను చాలా పార్టీలు చాలా రైతు సంఘాలు ఇటువల తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా తెలంగాణలో ఉండేటువంటి అగ్రికల్చర్ సైంటిస్టులు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మాజీ వైస్ ఛాన్సలర్స్ అనేక మంది మేధావులు మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో సహా అనేక మంది కూడా వచ్చి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు స్వాగతం పలికారు మద్దతు పలికారు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత రైతులకు మేలు జరిగేటువంటి ఒక అడుగు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని రైతులకు మేలు జరిగేటువంటి ఈ చర్యలను సమర్థించాలి రైతులు తల ఎత్తుకొని గౌరవప్రదంగా జీవితం కొనసాగించే విధంగా అందరూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండి రైతులకు మరింతగా మేలు చేయడం కోసం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్పకుండా కేంద్ర ప్రభుత్వము మేము పట్టుదలకు పోము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్